Right. So, Nithin, meeku em anipistundi mummy daddy nalla chusinappudu? Anta lovely couple ni chustu perigaru kada. So, meedi arranged marriage. Idella jarigindi. General ga love marriage annappudu koncham chance ekku untundi kada. Meeku kuda. It just happened while I think. Okay. So, meeru em nerchukunnarante vaalla nunchi ala chustunnappudu? వాళ్ళు చాలా కోఆర్డినేటెడ్ ఉంటారండి. నేను ఏదైనా మాకు ఏదైనా కావాలన్నప్పుడు ఏదైనా పోయి అడిగితే ఫస్ట్ మాకు తెలిసి ఎట్లా తీసుకెళ్ళాలి ఆ రోడ్ని. మమ్మీని తీసుకొని ఫస్ట్ మమ్మీని కన్విన్స్ చేస్తే అది ఆటోమేటిక్గా నాన్నకు కూడా సేమ్. ఓకే, డైరెక్ట్ రూట్ అటు వెళ్లకుండా ఇలా వచ్చి ఇట్లా వెళ్తుందా? సేమ్ వేవ్ లెంత్ ఉంటారు. అంటే ఇఫ్ షీ అండర్స్టాండ్స్ దెన్ హీల్ ఆల్సో అండర్స్టాండ్. మమ్మీ నువ్వు అన్నదంటే నాన్న దగ్గర పోవడం వేస్ట్. మళ్ళీ కాబట్టి మీరు ఫస్ట్ మమ్మీ నుంచి వచ్చేస్తారు. ఓకే, సో నితిన్ ఇందాక నేను అన్నట్టు పండగ అంటే రకరకాల ముగ్గులు చుట్టాలు అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ అత్తగారి ఇంటికి వెళ్తే మరదళ్ళు ఉంటారు, కొంత మరదళ్ళు ఉంటారు. మీకున్నారా మరదళ్ళు? ఉన్నారా? సిస్టర్ ఎల్డర్ సిస్టర్ ఉంది. వదిన ఉంది అయితే. ఓకే, మీది సరే అరేంజ్ మ్యారేజ్ అయినప్పటికీ తర్వాత ఎప్పుడైనా లవ్ యూ చెప్పారా? ఎంగేజ్మెంట్ అప్పుడే చెప్పినా. చెప్పారప్పుడు వెంటనే క్షమిత చెప్పిందా? మరి చెప్పింది అప్పుడు కిందికి పోయినప్పుడు చెప్పారా అండి కాలం? సో అంత ఎంగేజ్మెంట్ రోజు చెప్పారా, మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చెప్పారా? రెగ్యులర్గా చెప్తూ వస్తాయి, ఎందుకంటే ఆడపిల్లలు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. రోజుకు ఒక 100 సార్లు చెప్పినా కూడా వాళ్ళకి సరిపోదు. సో క్షమిత చెప్పాలి ఆ విషయం. చెప్తున్నారా నితిన్ రోజు? అయ్యో, పోనీ క్షమిత మీకు చెప్తుందా? లేదు, నేనే చెప్తాను. చెప్పట్లేదా?